శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఈ వేదిక నుంచి మీరు ఇచ్చే సందేశం ఏందంటారు? రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కంచుగాటుగా నిల్చొని ఈరోజు జిల్లా మీద ఒక నమ్మకం పెంచుకున్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా. ఒక్కసారి పీఆర్పీ వేవ్లో మనం అంటే ఆ రోజు తెలుగుదేశంకి ఇబ్బంది కలిగింది, అది తప్పితే ప్రతి దాంట్లో మనం 7-8 టికెట్లు ఇస్తూ తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మంచి నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూడా అన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఈరోజు ఎక్కడ విమర్శించినా అది నాయకులే కాదు, ఆ పథకం పొందిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా విమర్శలు తిప్పికొట్టే హక్కు ఉంది, మీకు ఆ బాధ్యత ఉందని ప్రతి దగ్గర చెప్తుంటానండి. ఈరోజు ఎవరన్నా రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరికేమి ఇచ్చారు మాకేమి ఇచ్చారు అంటుంటారు కదా, ఎప్పుడో మీటింగ్లో వచ్చి మేమే విమర్శించడం కాదు, మీ చెవిలో పడితే అక్కడే ఇదిగో నీ పేరు అక్కడ ఉంది ఎందుకు విమర్శిస్తున్నావు అని మీకు కూడా బాధ్యత ఉందని ఒక పరంగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మీకు కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది పార్టీలో అన్న విధంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళందరికీ ఫ్రీగా అంటే నాతో ఫ్రీగా మాట్లాడే అందుబాటులో ఉంటున్నాను. ఎక్కడైనా ఎమ్మెల్యేలతో ఉన్న నాకు చనువు వల్ల ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో ఇబ్బంది ఉంది వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారంటే ముందు ఆ కాన్స్టిట్యూన్సీలో నేను జోక్యం చేసుకున్న ముందు ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఫలానా ప్రాబ్లం వచ్చింది మీరు చేస్తారా నా లెవెల్లో నిన్నాను ప్రతి ఒక్కరూ మేము చూసుకుంటానని చెప్తున్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు ప్రజలకి మంచి చేసిన భావన ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఓటర్కి పెంచడం ద్వారా, పైగా ఓటర్ శాతం పెంచాలి. ఓటర్ శాతం పెంచితే ఆటోమేటిక్గా రేపొద్దు మెజారిటీ పెరుగుతుంది, చాలామంది ఓటర్లు రావట్లా. మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ మాధవ్ గారికి మన మూడు జిల్లాల నుంచి పట్టభద్రులుగా ఇచ్చినప్పుడు మేము అదే ఎక్స్పెరిమెంట్ చేసాం, ఓటింగ్ ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేసేలా చూడడం వల్ల దానికి మెజారిటీ పెరిగింది, అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ప్రతి ఒక్కరికి ఆ రోజు సీఎం గారు కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, సార్ ఈసారి ఎక్కువ ఓటింగ్ చేద్దాం, మామూలుగా 60-64 దాటేది కాదండి, లాస్ట్ టైం శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ ఎలక్షన్కి 78% ఓటింగ్ చెప్పి మరీ చూపించాను, 70% దాటిస్తాను సార్ అని. ఆ రోజు ఓటింగ్ శాతం తెలియగానే ఫోన్ చేసి కూడా పెద్దలకు చెప్పాను, సార్ చెప్పినట్టే చేసాం మేము అని. ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, మీ ఓటు మీకు ఉపయోగం లేకపోవచ్చేమో బట్ ఇట్ ఈస్ డిసైడింగ్ ద ఫ్యాక్టర్, మీరు బయటికి రండి, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి బట్ ఓటు వేయండి, అలా ఖాళీగా ఉండొద్దని. సో ఎలాగో మేము చేస్తున్న సంక్షేమ పథకాలు ఓపెన్గానే చెప్తున్నాం, ఎక్కడైనా మిస్టేక్స్ అయితే డిలే అయినా డిలే ఎందుకు అవుతుందో కారణం చెప్పమని చెప్తున్నాం. రీసెంట్గా జన్మభూమి కార్యక్రమాలు కానీ మొన్న జనచైతన్య యాత్రలో అధికారులు కూడా రిక్వెస్ట్ చేశాం, మీరు 2 నిమిషాలు ఓపిక పడి వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ ప్రాబ్లమ్స్, మాకు రేషన్ కార్డు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు మాకు తెలియదమ్మా. ఆ కారణం అధికారులు చెప్పగలిగితే కొంతమందికి ఏంటంటే హస్బెండ్ చనిపోయి ఉంటారు బట్ డెత్ సర్టిఫికెట్ లేదు, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ మనం వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేం, వాళ్ళకైతే చెప్పడానికి కూడా ఎవరు లేరు. అలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అధికారులే మీ లెవెల్లో 1 నిమిషం స్పేర్ చేసి చెప్తే ఈరోజు కార్యాలయానికి వచ్చే సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. ఆ విధంగా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మొత్తంగా అవేర్నెస్ తెలుగుదేశం పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను ఒక డిఫరెంట్ దీంట్లో వెళ్తుంది, అన్ని హామీలు నెరవేరుస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఈ ప్రజాభిప్రాయాలు ప్రజా యాత్రల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, ఇసుక మీద అసలు ఇసుక ఎంత ఇబ్బంది అయిందో నేను మొదట్లో చూసా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉచితం చేస్తారని ఎవ్వరూ అది ఎక్స్పెక్ట్ చేయలే, ఆ డెసిషన్ తీసుకున్న ముందు మాకు జనచైతన్యం మొదటిగా జరిగాయి, ప్రతి దగ్గర నుంచి అదే రిక్వెస్ట్ వచ్చింది ఇసుకతో ప్రాబ్లం అయిపోతుందని, అది ఫీడ్బ్యాక్ ద్వారా పార్టీకి పంపించడం జరిగింది నా జిల్లా వరకు నేను చెప్తున్నానండి. ఆ తర్వాత క్యాబినెట్లోనే సారి ఇసుకని ఈరోజు ఉచితం చేస్తున్నాడు, అలాంటి ప్రజాభిప్రాయం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విలువిస్తున్నారన్న భావాన్ని ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తున్నాం. మీ తాలూకు అభిప్రాయాలు కూడా మేము పంపిస్తుంటే ఆయన విలువిస్తున్నారు, దాని మీద డెసిషన్స్ తీసుకుంటున్నారని. ఈ విధంగా ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుందని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా అదే పార్టీకి రేపు ఉదయం బెనిఫిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. నెక్స్ట్ టైం 10కి 10 టార్గెట్ పెట్టుకొని చేస్తున్నామండి, ఖచ్చితంగా 9 అన్నా గెలుస్తాం అన్న డౌటే లేదు, ఎందుకంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పకూడదు కాబట్టి, 10 గెలిస్తే హ్యాపీ లేకపోతే ఆ రోజు 10 అని చెప్పింది అందుకనే 9 అని చెప్పాను, కానీ ఖచ్చితంగా 10 గెలుస్తాం అని ఇది ఉంది, కానీ 9 టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నాం, ఏదో ఒకటి మైనస్ ఉండొచ్చు కదా ఎక్కడైనా అన్న ఒక దీంతో. సో కాన్ఫిడెంట్గా ఉన్నాం, జిల్లా ముఖ్యంగా నాయకులు ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ మంచి పాలన అందిస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ బాగుంది, చిన్న చిన్న సమస్యలు విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి వాటిని తిప్పికొడుతూ, కానీ ఎక్కడ వ్యక్తిగతంగా వెళ్ళట్లేదండి, ముందుగానే అది నాన్నగారు చెప్పిన పాలసీ అవ్వచ్చు నా పాలసీ అవ్వచ్చు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు, వ్యక్తిగతంగా చాలా ఉండొచ్చు, పార్టీ పరంగా వాళ్ళ వల్ల మనకు కానీ జనానికి కానీ ఇబ్బంది అయితే పార్టీని విమర్శిస్తూ వెళ్తున్నాం కానీ ఎక్కడ వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు, అదొక ప్లస్ పాయింట్.
మాకు కూడా అది మేమే కాదు చాలామంది పాటిస్తున్నాం. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగానే గడిచిపోయింది, ముందు కూడా సాఫీగానే వెళ్తానని అనుకుంటున్నాను. చివరిగా మేడం, చంద్రబాబు నాయుడు గారితో నేరుగా మాట్లాడుతుంటారా? మీటింగ్స్లో మాట్లాడుతుంటానండి. అంటే మామూలుగా సమస్య వచ్చిన ఫోన్లో మాట్లాడడం ఏమన్నా టెలికాన్ఫరెన్స్లోని ఏదన్నా ప్రాబ్లం ఆయన అడిగినప్పుడు అంటే ప్రత్యేకంగా అడుగుతుంటారు, జిల్లా పట్టాధిష్టాలు ఉన్నాయని వాటి మీద డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాను. ఓకే మేడం.